అందరికి నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పాలి. బాలరెడ్డిగా నా క్యారెక్టర్ని అందరికీ బాగా నచ్చింది. సో ప్రెస్ షో తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి నాతో మాట్లాడి బాగా చేసావు భయ్యా, బాగా చేసావు భయ్యా, ఎప్పుడు పడ్డావు భయ్యా ట్రాక్లో అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. సో మీ అందరికి ముందు థ్యాంక్స్. అండ్ ముందుగా ఈ సందర్భంగా నేను త్రివిక్రమ్ గారికి మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో మిస్ అయిన ట్రాక్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక మంచి యాక్టర్గా నాకు అందరితో అందరినీ పరిచయం చేయించడం జరిగింది. అండ్ బాలరెడ్డి అనే క్యారెక్టర్ చాలా బాగా జనాలకు నచ్చింది. సో దాని తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఐమ్ వెరీ హ్యాపీ విత్ మై కమింగ్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమా చాలా స్పెషల్ అండి నాకు. ఎందుకంటే ఈ సినిమా ఈయన్ని పట్టుకోవడానికి ఒక 1 ఇయర్ అయింది నాకు. అంటే సినిమాని నమ్మే, కథని నమ్మే, టీమ్ని నమ్మే ఒక ప్రొడ్యూసర్ కావాలి అని వేణుగారు చెప్పినప్పటి నుంచి మేము వెతుకుతూనే ఉన్నాం. సో మాకు ఈ కథ నచ్చి మంజు గారికి చెప్పుకోవడం జరిగింది. అండ్ మంజు గారు కన్నడ సినిమాలో చేయాలి, ట్రై చేయాలని చెప్పారు. బట్ ఇక్కడో వేణుగారికి ఆయన పరిచయం. సో కథ చెప్పారు, ఆయనకు నచ్చింది. 1 ఇయర్ జర్నీ చేసాం, ఈ కథ మీద కూర్చున్నాం. కథ బాగుండాలి అండ్ ఆడియన్స్కి ఏదో కొత్తగా చెప్పాలని ట్రై చేస్తున్నాం. కొత్తగా అంటే డిఫరెంట్ ఫిలిమ్స్ చాలామంది చేస్తున్నారు, డిఫరెంట్ ఫిలిమ్స్ అంటున్నారు. బట్ వి ట్రయింగ్ టు డూ సంథింగ్ న్యూ. అంటే కొంచెం పొలిటికల్ థ్రిల్లర్, కొంచెం యాక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మీరు నన్ను కొత్తగా చూస్తారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ యశస్ సినిమా ప్రొడక్షన్ ఈ ఒక్క సినిమా కాదండి, దే ఆర్ ప్లానింగ్ ఫర్ 10 ఫిలిమ్స్. సో ఎనీ కొత్త డైరెక్టర్స్, ఎనీ కొత్త స్క్రిప్ట్స్ ఉంటే మంజు గారు ఉన్నారు, యశస్ సినిమాకి రావచ్చు. అండ్ యూ క్యాన్ అప్రోచ్ హిమ్, ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. టైం ఇస్తారు ఒక డైరెక్టర్స్కి కథ వినడానికి, కలవడానికి టైం ఇస్తున్నారు. అండ్ యశస్ సినిమా ప్రొడక్షన్ నుంచి ఇది నా ఫస్ట్ ఫిలిం కాబట్టి ఈ ఫిలిం నుంచి 10 సినిమాలు కాదు 100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్ మీతో. అండ్ మాలాంటి యాక్టర్స్కి ప్రోత్సహిస్తున్న మీలాంటి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ స్పెషల్లీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. సో 2019 ఈజ్ గోన్ బి ఎక్సైటింగ్ ఇయర్ ఫర్ మీ. కొన్ని మంచి సినిమాలతో మీ ముందు వస్తున్నా, దాంతోపాటు ఈ సినిమా. ఈ సినిమా టైటిల్ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు రివీల్ చేయాలనుకోవట్లేదు. ఆయన మళ్ళీ రైట్ అని చెప్పారు. కథ చాలా బాగుంటుంది, ఆ క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది. సో దీనికోసం చాలా అంటే ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, చాలా కష్టపడాలి. సో బాడీలీ ఏజ్ వైజ్, ఫేస్ వైజ్ కొంచెం మారాలి చాలా. సో నాకు కావాల్సిన టైం ఇస్తున్నా డైరెక్టర్ గారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అచ్చు మ్యూజిక్ ఇస్తున్నారు అండ్ సాయి గారు కెమెరా వర్క్. ఇంకా హీరోయిన్స్ వి డింట్ కాస్ట్ ద హీరోయిన్స్ ఎట్. సో ఇవాళ పూజ, ఇవాళ చాలా మంచి రోజుని ఇవాళ పూజ పెట్టాం. సో మీ అందరు బ్లెస్సింగ్స్తో, తెలుగు ప్రేక్షకుల బ్లెస్సింగ్స్తో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ, ఇలాగే నన్ను లవ్ చేస్తూ, నేను చేసిన సినిమాలు మీకు నచ్చుతున్నాయి. సో ఇలాగే నాకు మీ సపోర్ట్, మీ లవ్ కావాలి. థ్యాంక్ యూ.